Mike one calling. Mike one calling. Grey Innova. Done. Mundo car. Number unidentified. Heading towards LH5. Lock the road. Spin it. Over. Happen, sir. Sir, what, sir? ఆ కార్ వెనక వెళ్తే మనకేం దొరకదు. వాళ్ళు కావాలని లైట్ లాన్ చేసుకుని వెళ్తారు సార్. పారిపోవాలనుకుంటే చక్రంలోనే వెళ్ళొచ్చు కదా. క్రేన్ వైర్స్ ఇంకా ఊగుతున్నాయి, డబ్బులు మోసాయి కదా. ఇంజిన్ ఇంకా ఆన్లోనే ఉంది, గోడ బద్దలు కొట్టింది కదా. బరువు మోస్తున్న వెహికల్ డ్రైవ్ వెళ్ళింది, అమౌంట్ ఎక్కువ కదా. డబ్బు అటు రే లలా అన్నా. నీ వెనకాల పోలీస్, కొంచెం ముందుకెళ్తే డంపింగ్ యార్డ్ ఉంది, ట్రాలర్ అక్కడ పార్క్ చేయి. చెత్తలో డబ్బు ఉంటుందని ఎవరు అనుకోరు, అనుకున్నా కంపుకుంటలేరు. వెహికల్ డామేజ్ అయింది, అర్జెంట్ గా వీసీఐబీ లెఫ్ట్ లైన్ లోకి రండి. యా వి ఆర్ స్ట్రాండెడ్ అన్నా. పోలీసులు వచ్చారు. లలా, నీ వరదరాజులు ఫోన్ చేస్తాను. ఎట్టి పరిస్థితుల్లోనూ ఆ డబ్బెవరు చూడకూడదు. అవసరమైతే చంపేసే. నువ్వు జాగ్రత్త లలా, నేను అక్కడికి వస్తున్నాను. Do something with the pistol. Hey, hey, hey. 1 minute badagadam try chain, sir. 2 minutes lo champatham. బాణం వేసేవాడికి బటన్ వేలు, ట్రిగ్గర్ నొక్కేవాడికి చూపుడు వేలు. కోసేస్తే దేనికి పనికిరాడు. బాడీని కేజీహెచ్కి షిఫ్ట్ చేయండి సార్. ఆ డబ్బు ఇక్కడ ఎక్కడ ఉండి ఉంటుంది? నాలుగు ఉతికితే ఆడే చెప్తాడు సార్. అమౌంట్ ఇప్పుడే పట్టేసుకుంటే బెటర్ కదా సార్. నువ్వు ఇక్కడ నుంచి వెళ్ళిపో రవి, దీనివల్ల చాలా లీగల్ ఇష్యూస్ అరేజ్ అవుతాయి. ఐమ్ టెలింగ్ యూ సార్. ఒక్కసారి లుక్, ఇది చిన్న ఇష్యూ కాదు, బెటర్ స్టే అవుట్ ఆఫ్ దిస్. ప్రభు, రవిని డ్రాప్ చేయమనండి. ఎన్ని మర్డర్లు చేశాడు? నాలుగు జీపులే సుద్ది తీసుకొస్తున్నారు. పోలీస్ బండి దిగే ప్రతివాడు క్రిమినలే కావక్కలేదు, విఐపి కూడా అవ్వచ్చు. అబ్బో, జనలేని తెలివితేటలు ఉన్నాడివి. కాస్త పెద్దవాళ్ళ మాట వినొచ్చుగా పైకొత్తా. ఎవడ మాట ఎందుకన్నా, నీ మాట ఏంటను? పొద్దున గల ప్రైమ్ మినిస్టర్ పోస్ట్ ఇప్పిస్తా? మాటలు ఇచ్చి కొట్టేస్తున్నాడు. ఈడెక్కడ పుట్టాడండి బాబు?
కాన్సన్ట్రేటెడ్ మ్యాట్ ఫ్రెష్ లో ఉన్నాయి వినూత్నమైన కూలింగ్ క్రిస్టల్స్. వైజాగ్స్ నెంబర్ వన్ రేడియో స్టేషన్ రేడియో మిర్చి 98.3 FM. ఇది చాలా హాట్ గురు. ట్రాఫిక్ పోలీసులు చూసిన తర్వాత హెల్మెట్ పెట్టుకోవడం, సీట్ బెల్ట్ పెట్టుకోవడం వాళ్ళు పట్టుకుంటే నాకు వాళ్ళు తెలుసు వీళ్ళు తెలుసు అని మాయమాటలు చెప్పి పారిపోకుండా రూల్స్ పాటించండి. సో ఇప్పుడు మీరు మాత్రం పాట వినండి. ఎస్కేపోయాడు. ప్రభుని ముగ్గురు కానిస్టేబుల్స్ ని చంపేశాడు. నెక్స్ట్ టార్గెట్ నువ్వే. మాకు కావాల్సిన సాక్షులే. నేరస్తుల నుండి ప్రొటెక్ట్ చేయడం కోసం వాళ్ళ పేరు ఊరు మార్చేసి బయటికి పంపిస్తాం. విట్నెస్ రీలొకేషన్ ప్రోగ్రామ్ అంటాం దాన్ని. ఓ 4-5 నెలలు మీ వాళ్ళకి దూరంగా బయట ఉంటావు. బిట్టు దొరకనే కన్ కమ్ బ్యాక్. ఏదో ఒకటి అంతా ఒకందన్న. అను నువ్వు బాగుండాలనుకునేవంటరా, అందుకే తిట్టేవాణ్ణి. ఇప్పుడు నువ్వు ఉంటే చాలనుకుంటున్నాను అంతే. నీ ఫాదర్ కోపం కాదయ్యా, నువ్వేమైపోతావు. సార్, ఆయన బ్యాంకులో వేసిన 5 లక్షలు పోయినాయని ఫ్రస్ట్రేషన్. ఈ 2-3 నెలల్లో 5 లక్షలు సంపాదించిన తర్వాత అప్పుడు మాట్లాడతాను. పోతాను సార్, అమెరికా, ఆస్ట్రేలియా, దుబాయ్ ఎటువంటి పోతాను. పంపించండి. అంత బడ్జెట్ లేదు రాజా, మాక్సిమం హైదరాబాద్ పంపించగలం. హైదరాబాదా? వోల్వో బస్ ఎక్కించి హైదరాబాద్ పంపిస్తానికి విట్నెస్ రీలొకేషన్ ప్రోగ్రామ్ ఇంగ్లీష్ లో పెద్ద పెద్ద పేర్లు ఎందుకు సార్? సార్, జైలు నుంచి బయటకు వచ్చాడు, వైజాగ్ నుంచి హైదరాబాద్ రాలేడా? కాదు రాజా, మీకు దళం పెడతాను సార్, ఏ వర్కౌట్ కావు సార్. ఆ బిట్టుగోడి కంటే ముందు మీరే చంపేసేలా ఉన్నారు సార్, మీరు నమ్ముతారు కదా? నా దగ్గర ప్రోగ్రామ్ ఉంది, అది ఫాలో అయిపోయింది. ఫస్ట్ టైం సార్ పేపర్ లో ఫోటో, కొంచెం బాధ ఇమ్మని చెప్పండి సార్. యాక్సిడెంట్ ఫోటోకి ఎక్స్ప్రెషన్ ఏంటయ్యా? లాజికే సార్, సీరియస్ లుక్ ఇస్తాను. సచ్చినోడికి ఎక్స్ప్రెషన్ ఉండదు రాజా. కరెక్టే సార్, డెడ్ లుక్ ఇస్తాను, తీసుకోమనండి. మా నాన్న కొట్టే దెబ్బలు పిల్లలు లెక్కలు వస్తే తెలియదు, కానీ ఆ పిట్టుగాడు కొడితే మాత్రం మా నాన్న చరిత్ర అంతా చెప్పేస్తారు సార్. అందుకు అదే మనం చచ్చిపోయామనుకోండి, ఆ బిట్టుగాడు రిలాక్స్ అయ్యి ఆడి పనులు ఆడు ఉంటాడు. హైదరాబాద్ లో సీతారాం అన్న బ్యాచ్మెంట్ ఉన్నాడు, మంచి ఫ్రెండ్. నువ్వు ఉద్యోగం కోసం అక్కడికి వస్తున్నావు అని చెప్పాను, వాడి ఇంట్లో ఉండు. బిట్టు మ్యాటర్ మాత్రం చెప్పకు, వాడికి అసలే పిచ్చ భయం. ఇన్నేళ్ల సర్వీస్ లో దీన్ని ఒక్కసారి కూడా వాడే అవసరం రాలేదు. నువ్వు అలా కరుణించావు, అయినా నువ్వు తలుచుకుంటే ఇవన్నీ ఎంత. సార్, ఆ గంట అక్కడ పెట్టే. మీకెలా తెలుసు సార్? అది గంటరా, నడుస్తుంటే సౌండ్ రావట్లా? ఓహో,
గంట కొట్టాలంటే ఇలా, కొట్టేయాలంటే ఇలా. సార్, మీరు పోలీస్ అయ్యారు కానీ దొంగోడైనట్టయితే ఎవ్వరికీ దొరికేవాళ్ళు కాదు సార్. ఉంటాను సార్. స్టేషన్కి ఎవరినో తీసుకురావడానికి వెళ్ళాలన్నారు? అబ్బో, 8:30 ట్రైన్, బోల్డ్ అంత టైం ఉంది. ఈలోగా నేను టిఫిన్ కూడా చేసేది. కామన్ బాత్రూమ్ ఎక్కడ ఉందండి? అటు. థ్యాంక్ యూ. ఎవడాడు? ఏమో అమ్మో, నేను రైల్వే స్టేషన్కి వెళ్ళాలి. అక్కర్లేదు, అక్కడి నుంచే వస్తున్నాను. రవీంద్ర నారాయణ్? అవును. సీతారాం ఐపీఎస్? తెలుసు. నేను రాజమాణిక్యం. చెప్పారు. ఈ అడ్రస్ కనుక్కున్నాను. కాఫీ తాగుతాను తర్వాత. ఇతను రవి, యావరేజ్ గా ఉన్నాడు. లోపలికి వెళ్ళి మాట్లాడు, వైర్ దిగిపోతుంది. డోంట్ ఎంబారస్ మీ. మా పెద్దమ్మాయి. బాగుంది సార్. తెలుసు, చూడకు. దానికి ఆల్రెడీ పెళ్లి సంబంధం చూశాను. కుర్రాడు పైలట్, కావాలంటే వాడితో నీ ఇష్టం వచ్చినట్టు తిరుగు. ఈవిడ మా ఆవిడ లలిత. హలో. ఇందా కోపంగా వెళ్ళిపోయిందే నేహ, సిగ్గుతో బయటకు రాలేదే అది ఊహ. మరి నిహాల్? ఓ, మొత్తం ఇది హా ఫ్యామిలీ అన్నమాట. వాడు దొంగ. నీకెలా తెలుసు? వాసన వస్తుంది, నా సింటి బొట్లు కొడిసే. సారీ, వాడు ఎక్స్ దొంగ. ఎక్కడ దొంగతనం చేసినా నిమిషంలో దొరికిపోవడం వాడి స్పెషాలిటీ. చేతులు పడిపోను. సారీ అండి, మీ గొలుసు నా చేతికి తగిలింది. ఐఎమ్ వెరీ సారీ. నో. అరే లూజ్ లాల్చి. ఆ లుక్ ఏంట్రా? ఆ బ్యాట్ తీసి కింద పెట్టు, కింద పెట్టు. జిప్పు తీరా జఫ. ఎవడో ఉద్యోగం ఇవ్వకపోతే నేనే తెచ్చిపెట్టుకున్నాను. హాయ్. ఇదెవరు? చెప్పాను కదయ్యా, మా రెండో అమ్మాయిని. ఓ, వయసు ఎంత? 8 ఇయర్స్, 2003 బాన్. ఏంటి, అప్పటికింకా పనిచేస్తున్నారా? ఏం మాట్లాడుతున్నావయ్యా లేడీస్ ముందు? ఏంటి బావ, అందరు హాల్లో ఉన్నారు. బెడ్రూమ్ లో ఖాళీ లేక ఊరుకో బావా. లేకపోతే అలా క్రిమినల్స్ ఇంటికి తీసుకురాదా? నీకు ఎన్నిసార్లు చెప్పాను. అదే, స్టేషన్కి వెళ్తుంటే జీప్ ఆగిపోయింది, నువ్వు లిఫ్ట్ ఇస్తావేమో అని. బాగున్నారా అన్నయ్య గారు? కాఫీ తాగుతావా అయ్యా? బిర్యానీ బట్రావే. ఎవరికి మర్యాద చేయాలో కూడా తెలియదు. కాఫీ అడిగినా తప్ప. ఏంటి బావా కేసు? కమిషనర్ గారు ఇంట్లో కాఫీ పేరు కొట్టేశాడు బావా. నేను అట్ నుంచి ఎంత కొట్టినా ఎక్కడ దాచాడు చెప్పట్లేదు. ఏంటి నీకు కూడా? ఎవరు సార్ వీరు? వాల్మీకి అని పెద్ద సిఐ, ఇంట్రాగేషన్ స్పెషలిస్ట్. బై బై. మహామహా కరోడాల చేత కూడా కంట తడి పెట్టించగలడు. బావా, మన గురించి మనం చెప్పుకోకూడదు. అలాంటి నీకు కూడా వీడు ఏమీ చెప్పలేదంటే? అదే అర్థం కావట్లేదు బావా. బెల్ట్లు, చైన్లు, లాఠీలు, ఆఖరికి సూదులు, పినీసులు కూడా వాడేశాను. కమిషనర్ డబ్బులు ఇవ్వట్లేదని అమ్మిన షాపునరే కొట్టేయమన్నారు సార్. అన్ని ట్రై చేస్తుంటారు కానీ పెండి ట్రై చేస్తుండ్రు. వీడికి కొంచెం పువ్వుల్ని అమ్మాయిల్ని చూపించండి రా. మరీ వైలెంట్ గా ఉన్నాడు. ఫ్లవర్స్ ఎవరైనా తింటారా? కాలిఫ్లవర్ తింటలా? నెయ్యి తింటే మీ అమ్మలాగా లావ్ అయిపోతావు. మా అమ్మ లావా? మీ పిన్ని మమకారం అచ్చు సొంత కూతుర్లానే ఫీల్ అయిపోతుంది. ఐ లవ్ యు. లైఫ్ బాయ్. నా బతుకులో లైఫ్ లేదు, బాయ్ లేడు. ఏమ్మా, కట్టను వెనక నిలబడ్డావేమమ్మా, బయటికి రా. నేను బయటే ఉన్నాను నాన్న. జాగ్రత్త అమ్మా, ఈ రూట్ లో కాలేజీలు ఎక్కువ. నన్ను ఎవడు చూస్తాడు? నన్ను ఉంటాడమ్మా ఎవడో తలకమాసుడు. ఎక్కడ బాబాయ్? దగ్గరలో ఇక్కడ క్రికెట్ బెట్టింగ్ జరుగుతుంటాను. బెట్టింగా?
పదబాబాయ్ మనకి అర్జెంట్గా 5 లక్షలు కావాలి. 5 లక్షల అమౌంట్ గురించి కంగారు పడదా, మనకి ఇలాంటి విషయంలో బోల్డ్ అంత ఎక్స్పీరియన్స్. ఇలా చెప్తేనే చెంగపూర్ లక్షణ అడిగాడు, 50,000 పెట్టే లాస్ట్ ఇయర్. ఏ రాలేదా? ఎందుకు రాలే? అడిగి డబ్బులు వచ్చినా నాకు ఎక్స్పీరియన్స్ వచ్చింది. తన్ని చూడాలంటే ఇంకా గాలి రావాలి బాబాయ్. గాలి వచ్చినా తుఫాన్ వచ్చినా అలాగే ఉంటుంది అది. చూసారా తను నవ్వుతుంటే ఒక మెరుపు వచ్చింది. మెరుపు ఏంటి? పై నుంచి వర్షం కూడా వస్తుంది బాబాయ్. ఒక్కసారి అమ్మాయి దగ్గరికి వెళ్ళాలి బాబాయ్. అక్కర్లేదు అబ్బాయి, పిలిస్తే వస్తుంది. రవి మీరు మధు? ఇందాక మీరు నవ్వినప్పుడు ఒక మెరుపు అంటే ఒక ట్వింకిల్ లాగా ఒకటి వచ్చిందండి. బహుశా దీని వల్ల అయి ఉంటుంది. పొలాలకి వేసినట్టు దీన్ని పళ్ళకి కంచేశారేంటి? క్యూట్ గా ఉంది కదా. ఇటు కళ్ళు పూర్తిగా దొబ్బినాయి. మన పని మనం చూసుకోవడం బెటర్. దొరికాడు. కోటికి ఎటు వెళ్ళాలి సార్? అటు వెళ్ళాలి. థ్యాంక్స్. అటు పని లేదులే. మీ ఫాదర్ ఏం చేస్తుంటారు? రెండో పెళ్లి చేసుకున్నారు. మీ మదరు? చచ్చిపోయింది. ఓ సారీ అండి. మీ పిన్ని? నన్ను టార్చర్ చేస్తూ ఉంటుంది. ఇంకా తేడా ఫ్యామిలీ అనమాట. పోనీ తీదోగా. అంటే చల్లగా వర్షం వేడిగా టీ బాగుంటుందండి. అంటే బస్సు వచ్చేలోగా కూడా టీ తాగొచ్చండి. బస్సు వచ్చింది. హ్యాపీ చండి. పేరు చెప్పలేదు. ఇంతకీ మీ పేరు చెప్పలేదు? మధు.